బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో స్టోర్ చేసిన బంగారం నుంచి 100 టన్నులు మన దేశానికి తరలించింది ఆర్బీఐ. భవిష్యత్తులో మరో 100 టన్నుల బంగారం కూడా తీసుకువచ్చే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు సాంప్రదాయకంగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద బంగారాన్ని కలిగి ఉంటాయి. భారతదేశం కూడా దీనికి మినహాయింపు కాదు. స్వాతంత్రానికి ముందు రోజుల నుంచి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో భారతదేశ బంగారం నిల్వలు ఉన్నాయి. కొన్నేళ్ల క్రితమే ఆర్బీఐ బంగారం కొనుగోలు ప్రారంభించిందని ఆర్బీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు. ఆర్బీఐ దాదాపు 15 ఏళ్ల క్రితం అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి 200 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. అయితే గత కొన్నేళ్లుగా కొనుగోలు ద్వారా బంగారం స్టాక్ను నిరంతరం పెంచుకుంటూ వస్తుంది. నిజానికి బంగారాన్ని దేశంలోకి తీసుకురావడానికి ఆర్బీఐ కస్టమ్ డ్యూటీలో మినహాయింపు పొందింది. ఇక మన దేశంలో బంగారం ముంబైలోని మింట్ రోడ్లోని పాత ఆర్బీఐ భవనంలో, అలాగే నాగపూర్లోనూ కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచుతారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.